అంటే ఆ మూవీస్తో నన్ను అనుబంధం సార్ కున్న టేస్ట్ రాజన్ ప్రసాద్ గారి లెజెండ్తో వర్క్ చేయడం అంటే ఆ లెగసీ ఇంకా అలా కంటిన్యూ అవ్వడం ఒక మంచి కాన్సెప్ట్తో పెద్ద పెద్ద వాళ్ళు వర్క్ చేయడం అండ్ మంచి కాన్సెప్ట్తో సోహెల్ ఎన్నుకోవడం సార్ అసలు అంటే ఏంటి ఆ థాట్ కాన్సెప్ట్ ఏంటి కంటెంట్ ఏంటి అసలు అంటే ఒక నా లక్ష్యం వల్ల ఒకటేనండి ఏమైనప్పటికీ కూడా జనాన్ని థియేటర్లో కూర్చున్నప్పుడు నాది ఇంతకుముందు సినిమా మీరు వినోదం చూసే ఉంటారు అంతకన్నా ఎక్కువ నవ్వించాలని నా కోరిక. సో ఆ నవ్వడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి అలాగని చెప్పేసి ఏదో ఒక ఇంగ్రీడియంట్ పెట్టేసేస్తే కాదు, అది ఒక అందంగా చక్కగా అందులో అల్లుకుపోయి ఉండాలండి. అల్లసాని వారి అలీక అని అన్నారు కదా మీరు ఓపెనింగ్ పాటతో స్టార్ట్ చేశారు. సో అంత అలాగా అంత అందంగా అల్లికతోటి కలిగి ఉండాలి అన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి తయారు చేసుకున్నటువంటి కథ. ఇందులో ప్రధానంగా మేము చెప్పొచ్చేది ఏంటి అనంటే నవ్వండి 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 అంతే. మీరు హాయిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళండి, మీకు బోల్డ్ అని నవ్వుకునే అంశాలను పోగేసుకుని కూడా తీసుకెళ్ళిపోవచ్చు. సొంతంగా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో ఈ సినిమాలో ఈ ఆలోచన చాలా బాగుంది, లేదా ఈ సినిమాలో ఈ ఐటెం చాలా బాగుంది, ఈ సినిమాలో ఈ పర్టికులర్ సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఈ క్యారెక్టర్ అంతా కూడా చాలా నవ్వుస్తూ ఉంది, ఇలా ఒక్కొక్కటి 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 డిస్కస్ చేసుకుంటూ అన్నీ కూడా ఒకసారి మననం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉండాలని నా ప్రార్థన నా కోరిక కూడా. తప్పకుండా సార్, మీ మూవీస్ అంటేనే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. లైక్ ఎప్పుడు అంటే కొంతమందికి మాస్ మసాలా మూవీస్ ఇష్టపడతారు, కొంతమంది సీరియస్ జానర్స్ ఇష్టపడతారు, కానీ నాలాంటి అంటే అందరూ ఇష్టపడతాం అన్ని రకాలుగా, కానీ సినిమాకి వెళ్ళి థియేటర్లో చూస్తున్నప్పుడు హాయిగా నవ్వుకోవడం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. బికాజ్ ఈ బిజీ స్కెడ్యూల్లో ఇంత మీరు అన్నట్టు హైటెక్ ఇదిలో కాసేపట్లో రిలాక్స్ అవ్వడమే ఇష్టం. సో మీ మూవీస్లో అది తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాం.